గుంటూరు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. అవసరం లేకున్నా సిజేరియన్స్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 5 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఒక్కో కాన్పుకు 70,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని నిర్ధారించారు అధికారులు. మరో 99 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. నూట 104 హాస్పిటల్స్ లిస్ట్ మనకు 100% సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువగా ఉందని వచ్చింది. అందులో 5 హాస్పిటల్స్కి ముందుగా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది, మిగిలిన వాటికి ఫేజ్ వైజ్గా ఇస్తాము. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనము అది కమిషనర్ గారికి పంపించిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారండి. సో మనకి సి సెక్షన్ అంటే 100 కేసులు డెలివరీకి వస్తే 100 కేసులు కూడాను సి సెక్షన్లు జరిగాయి. సో ఇది యాజ్ పర్ నామ్స్ ప్రకారము చాలా రాంగ్ ఇది కాబట్టి ఈ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన నోటీస్కి రిప్లైని బట్టి స్టేట్ నుంచి ఎంసీహెచ్ నోడల్ పర్సన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక టీం విజిట్ చేసి జస్టిఫికేషన్ చూసుకొని వాళ్ళు హాస్పిటలైజ్ చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. అవసరం లేకున్నా సిజేరియన్స్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 5 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఒక్కో కాన్పుకు 70,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని నిర్ధారించారు అధికారులు. మరో 99 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. గుంటూరు జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. అవసరం లేకున్నా సిజేరియన్స్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కృష్ణ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ దగ్గర వెళ్దాం. కృష్ణ, మొత్తం ఇప్పటికే 5 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది డిఎంహెచ్ఓ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రఫి. గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ప్రధానంగా ప్రముఖ హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. ఈ హాస్పిటల్ మొత్తం కూడా వచ్చిన గర్భిణీ స్త్రీలకు సిజేరియన్లు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా సరే సిజేరియన్లు చేస్తున్నారటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అక్రమ సిజేరియన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కన్నెర చేసిందని చెప్పుకోవచ్చు. దీని మీద అధికారులతో కమిటీ కూడా వేసింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున తనిఖీలు అయితే జరిగాయి. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో అధికారుల బృందం అయితే హాస్పిటల్లో విచారణ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 104 హాస్పిటల్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడా 100% సిజేరియన్లు, అంటే వచ్చిన ఒక హాస్పిటల్కి 20% మించి సిజేరియన్లు చేయడానికి అవకాశం లేదనేది అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏదైతే ఒక 100 కేసులు హాస్పిటల్కి వస్తాయో కేవలం 20 కేసులు మాత్రమే సిజేరియన్లు చేయాలి, మిగతా 80% కూడా నార్మల్ డెలివరీస్ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ చూస్తే, గుంటూరు జిల్లాలో చూస్తే 100% పైగా సిజేరియన్లు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనికి అధికారులు కూడా నోటీసులు పంపించడం జరిగింది. ప్రస్తుతం 5 హాస్పిటల్స్కి నోటీసులు జారీ చేశారు. ఈ హాస్పిటల్ అన్నిటి కూడా వివరణ ఇవ్వాలి. ఎందుకు 100% మించి 100% పైగా ఎందుకు సిజేరియన్లు చేశారనేటువంటి వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు మరొక 99, అంటే మొత్తం 104లో ఇప్పటికి 5 హాస్పిటల్స్కి నోటీసులు ఇస్తే మరొక 99 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 99 హాస్పిటల్ కూడా నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి డేటాను కూడా తీసుకుంటా ఉన్నారు. మొత్తం ఎన్ని సిజేరియన్లు చేశారు అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ. రైట్, అది గుంటూరు జిల్లాలో ప్రైవేట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. అవసరం లేకుండా సిజేరియన్స్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.